నా పేరు ఆర్ సోమిరెడ్డి. మాది హుస్సేనాబాద్ గ్రామం, మోద మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. నేను 2 ఎకరాల మిర్చి చేశాను. ఇది స్వయచిత్రమని పెట్టాం ఈ సంవత్సరం. వాతావరణం అనుకూలించక మొత్తం గుబ్బలు వస్తున్నాయి. ఈ కొమ్మ కుళ్ళుడోటి టిప్స్ అని తెల్లదోమ బాగా అటాక్ అయింది, దానివల్ల కాపు బాగా రాలేకపోతుంది. దీనికి మందులు మాకు 2 సార్లు తెచ్చుకుంటున్నా కానీ తగ్గటం లేదు. దోమ విపరీతం అయిపోయింది, దోమ ఎక్కువ ఉంది. వాతావరణం అనుకూలించక మంచిగా లేదు దిగుబడి ఈ సంవత్సరం. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకెట్ ఉంటుందో. ఖాతా ఖాతా నీకు ఎట్లా దిగుబడి ఎంత వస్తుంది? ఎకరానికి వచ్చేసి అట 30 క్వింటాలు వస్తుంది. ఈ సంవత్సరం అయితే మంచిగా ఉపడతలేదు కాపు. ఇంకా అంటే ఇంకా టైం ఉంది పడటానికి. ఇంకా వాతావరణం అనుకూలిస్తే పడుతుందేమో లేదు, కానీ ఇప్పుడైతే కొంచెం రోగాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. నీకు ఇప్పుడు మిర్చి ఎన్ని ఎకరాలు వేస్తే ఎంత ఆదాయం మిగులుతుంది, ఎన్ని ఖర్చులు అవుతున్నాయి అందాద? రేటు దిగుబడి 17-18 వేలు ఉంటే బాగా మిగులుతాయి. ఎకరానికి 2 లక్షల మంది మిగులుతాయి. మామూలుగా ఇక 10-12-13 వేలు అమ్మితే కూలీ లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది. లేబర్ ఖర్చు వచ్చేసి 200 ఆటో కిరాయలతో 250 రూపాయలు దాని పడుతుంది. అదే ఖర్చు పెట్టుబడి విపరీతమైంది. ఇప్పుడు నువ్వు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఎట్లా ఎలా ట్రాన్స్పోర్ట్ ఖమ్మం పోతుంది. మీది బత్తాలు దొక్కటం, ఆటో కిరాయలు ఇవన్నీ చాలా ఖర్చు వస్తుంది. కమిషన్లు అని చాలా ఖర్చు వస్తుంది. ఇంట్లో కూడా రాను వేయలేకపోతారు ఇక ఈ మిర్చిలు కూడా. మిర్చిని అంటే నిర్వహణ అంటే మేనేజ్మెంట్ ఎట్లా? నీళ్లు కట్టడం, నీళ్లు కట్టడం అంటే బోర్ నీళ్ళు ఇవ్వండి మాకు. కెనాల్ నీళ్ళు వేయలేవు. ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తారు మీరు? 10 సంవత్సరాలు మిర్చి సాగు చేయబట్టి మంచిగా ఇంతవరకు అయితే లాస్ అయితే రాలేదు. సరే దానికి బోటం తేయటం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంకొద్దిగా ఎక్కువ రోగాలు ఉన్నాయి. ఈ గుబ్బ రోగం అనేది ఇంతవరకు మందు కనిపెట్టలేదు. బాగా వస్తున్నాయి గుబ్బ రోగాలు. అందులో కొమ్మకులుడు వచ్చి ఈ సంవత్సరం వాతావరణం మంచి లేక కొమ్మకులుడు వచ్చింది బాగా. కొమ్మకులుడు ఒకటి, గుబ్బ రోగం ఒకటి. గుబ్బ రోగం అంటే అది ఎట్లా మీకు లక్షణాలు ఎట్లా కనిపిస్తుంది? గుబ్బరి ముడత అంటారు. అంటే ఇంత ముడుచుకోపోద్ది అనమాట. ఎక్కడ ఇక్కడ కనిపిస్తుంది బొబ్బరి ముడత వచ్చి నిరుడి ఏడు మొత్తం బాగా, దానివల్ల దిగుబడి తక్కువ అవుతుంది నిరుడి నుంచి. మళ్ళీ అందులో కొమ్మకులుడు అనేది కొమ్మలు మొత్తం ఇట్లా వచ్చింది చూడండి. ఇగో ఏడు కొమ్మకులుడు ఇది, ఈ రోగం ఇట్లా కొమ్మకులుడు అని ఇట్లా పోతున్నాయి. దానివల్ల ఇక ఈ చూడండి ఇంత చేను ఈ మూపన ఉంది కదా, ఈ కాపు లేదు చూడండి. ఈ మూపన పెరిగింది కదా, ఇంతవరకు కాపు బాగుండాలి. ఈ మనం సంక్రాంతి వెళ్ళినాక కోయాలి కోత, కానీ ఇంతవరకు కాపు లేదు పిండలేదు. ఈ మూపన నాకు ఇక్కడ ఉంది తోట. అంటే చేను ఎదుగుదల బాగుంది, ఎదుగుదల బాగుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది, కానీ కాత లేదు నాకు. ఈ సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా తోట బాగుంది. ఓకే, సరే ఉన్నా కానీ కాపు లేదు ఇంతవరకు. కాపు ఉంటే మరి ఇంతవరకు కాపు లేదు. ప్రతి సంవత్సరం సరే మంచిగా ఉంది, దిగుబడి బాగానే వస్తుంది, కానీ నిరుడి ఏడే బొబ్బరి ముడి వచ్చి బాగా తగ్గుతుంది. మిర్చి సాగు ఇవ్వండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? 10 సంవత్సరాల పైన. అంటే మీకు స్టార్టింగ్ ఫస్ట్ వేసినప్పుడు మంచిగా అప్పుడు మంచిగా అంత ముందు సంవత్సరం బాగానే మిగిలేదు. 5 సంవత్సరాల క్రితం బాగా దిగుబడి వచ్చేది బాగానే. ఎకరానికి 2-3 లక్షలు మిగిలేదు. దాని తగ్గుతుంది అసలు ఈ లేబర్ ఖర్చు.